కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి రాశీభూతమైన ధర్మం మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. వారు 95 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి 95 ఏళ్ల వయస్సులో శరీరం అంతా వడిలి వత్త అయిపోయి ఉరప్పంజరంలో ఎముకలు 1, 2, 3 అని లెక్క పెట్టచ్చు. అంతగా ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసి ఒక కన్ను భూతద్దం లాంటి కళ్ళజోడు పెట్టుకుని ఇంత విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని అప్పుడు కూడా తోపుడు బండిని చేత్తో పట్టుకుని సత్యదండం పట్టుకుని నడిచి వెడుతుంటే కాళ్ళు చీపురు పుల్లల్లా అయిపోయి మోకాళ్ళు ముడతల పడిపోయి పసిపిల్లల మోకాళ్ళలా చిన్న చిన్న మోకాళ్ళు అయిపోయినటువంటి స్వామి నడిచి వెడుతుంటే కోట్లకి పడగలెత్తిన వాళ్ళు అట్నించి వాహనాల్లో వస్తున్న వాళ్ళు వెంటనే మహాస్వామి గారు నడిచి వస్తున్నారటని కార్లు దిగిపోయి వాహనాలు దిగిపోయి చొక్కాలు బనీన్లు విప్పి నడుము కట్టుకొని రహదారికి అడ్డంగా పడి నమస్కారం చేస్తుండేవారు. ఇప్పటికీ నాకు ఎప్పుడైనా మనసుకి కొంచెం అశాంతిగా ఏదైనా అనిపించింది అనుకోండి, కొంచెం ఏదైనా మనసు ఖేదపడేటటువంటి సన్నివేశం ఏదైనా జరిగిందనుకోండి, నేను కాసేపు వెళ్ళి మహాస్వామి వారి యొక్క చిత్రపటం ముందు నిలబడతాను. కాసేపు వారి చిత్రపటం ముందు నిలబడి తదేకంగా దాని వంక చూశాననుకోండి, నాకు ఏదో మనశ్శాంతి కలుగుతుంది. నేను వారి అనుగ్రహ భాషణం ఒకటి తీసి కాసేపు చదువుకున్నాననుకోండి, నాకు వెంటనే గొప్ప ఊరట కలుగుతుంది, గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకు ఆయన చిత్రపటం పెడతాం? ఆయన అందగాడు పైకేదో చాలా సౌష్ఠవంగా ఉన్నారని కాదు, ఆయన సరస్వతి కటాక్షం, మహాపురుషుడు. సరస్వతీ అనుగ్రహం అంటే అదేం మాటలతో కూడుకున్నటువంటి విషయం కాదు, సత్యదర్శి. వారి నోటి వెంట ఒక్క మాట వచ్చింది అంటే చాలు, అవతల వారి యొక్క జీవితం దశ తిరిగిపోయేదంటే. ఒక్క మాటతో అవతల వాళ్ళని మార్చేవారు. లక్షల మంది ఉన్న సభలో మీరందరూ నాకు భిక్ష వెయ్యాలని డబ్బు తెచ్చారు, పళ్ళు తెచ్చారు, బట్టలు తెచ్చారు. ఈ పేద సన్యాసి మీ నుంచి ఏమీ అడగట్లేదు, కానీ నేను ఒక్కటి అడిగితే మీరు ఇస్తారా అని అడిగితే సభలో ఉన్న వాళ్ళందరూ ఇస్తాం. అంటే మీరు జీవించి ఉన్నంతకాలం ప్రతిరోజు మీ జీవితంలో 2 నిమిషములు నాకు ధారపోయగలరా, ధారపోస్తాం. ఇప్పుడు ఆ 2 నిమిషాలు మీవి కావు, రోజుకు ఆ 2 నిమిషాలు శ్రీరామనామం చెయ్యండి. ఆ 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కాబట్టి నేను ఇచ్చినట్టు చెప్పినట్టు వాడండి. 2 నిమిషాలు రామనామం చేయించి ఎందరి జీవితాలు మార్చారు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరపిహి స్వకీయవాన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతికులపతేహి చేష్టితమహో అంటారు ఆయన గురించి. అటువంటి పరమాద్భుతమూర్తి 96 సంవత్సరాల వయస్సులో ఆయన 30 సంవత్సరాల వయస్సులో చూసినటువంటి వ్యక్తిని గుర్తుపట్టేవారు. అంటే అప్పటికి ఆయన ఎంత పెద్దవాడైపోతాడు, అంత ముసిలివాడైపోయినటువంటి వాడు పీఠానికి వచ్చి ప్రదక్షిణం చేస్తుంటే గుర్తుపట్టి లోపలికి పిలిచేవారు. అంతటి ధారణాశక్తి, అంతటి జ్ఞాపక శక్తి, అది సరస్వతీ కటాక్షం. అంటే వయసుతో ఆ జ్ఞాపక శక్తి చెదిరిపోలేదు ఆయనకి, అలాగే ఉంది, అలాగే మాట్లాడేవారు. సమాధిలోకి వెళ్ళిపోయి దర్శనం చేసి మాట్లాడుతుండేవారు. అంతటి సరస్వతీ కటాక్షం పొందిన మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. ఒక వివేకానందుడు ఉన్నాడు, వివేకానందుడు ఎంత అందగాడని ఎవరు ప్రశ్నించారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు, లోకంలో అందరి కళ్ళు ఒకలా ఉంటాయి, రామకృష్ణ పరమహంస కళ్ళు ఒక్కటి ఒకలా ఉంటాయి. ఆయన కళ్ళు జ్ఞానముద్రలో బరువుగా ఇలా ఉండి చూస్తున్నట్టుగా ఉంటారు, కళ్ళు ఏదో చిట్లించి చూస్తున్నట్టు ఉంటారు. రామకృష్ణ పరమహంస మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారు, ఆయన ఏ అందగాడిని పెట్టుకుంటారా ఎవరైనా? మహాస్వామి వారి మూర్తిని పెట్టుకుంటారు, ఆయన అందగాడిని పెట్టుకుంటారా ఎవరైనా? చంద్రశేఖర భారతీస్వామి వారిది పెట్టుకుంటారు, ఆయన అందగాడిని పెడతారా? కాదు. సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వ్యక్తి వాడి వత్త అయిపోనివ్వండి, ఆయన చిత్తరువు తెచ్చి పెట్టుకుంటారు. 95 ఏళ్ళు వచ్చేసి
జ్ఞాపక శక్తి అంతా తగ్గిపోయినా కూడా నేనే జీవితంలో ఒక మహాపురుషుణ్ణి చూశా. ఎప్పుడూ రామాయణం చెప్తుండేవారు ఆయన. బాగా పెద్దవారైపోయారు, నడుం విరిగిపోయింది ఆయనకి. ఒకసారి ఊరి ప్రజలందరూ ఆయన్ని గౌరవించాలని చక్రాల కుర్చీలో వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎన్నాళ్ళైందో ఆయన కంఠం విని ఒక్కసారి ఒక్క శ్లోకం గురించి చెప్పమని అడిగారు. అడిగితే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని రామాయణంలో శ్లోకం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడి ఆయన మరిచిపోయి నేను చెప్పాను అనుకుని మళ్ళీ అదే శ్లోకం మొదలుపెట్టారు. వాళ్ళ అబ్బాయి వేదిక మీదకి వెళ్ళి కుర్చీ పక్కన నించుని చెవిలో, నాన్నగారండి మీరు ఆ శ్లోకం ఇప్పుడే చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు నాన్నగారండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను ఇప్పుడే చెప్పానట ఈ శ్లోకం, మళ్ళీ చెప్తున్నానంట, నాకు జ్ఞాపకం లేదు చెప్పినట్టు అన్నారు. ఎవరు? ఒకప్పుడు పుస్తకం లేకుండా ఎందులోంచైనా చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఒకనాడు అంత జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, కానీ ఆయనకి గుండెపోటు వస్తే వైద్యశాలలు భయపడ్డాయి చేర్చుకోవడానికి. ఈయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మా వైద్యశాలలో ఉంటే వచ్చే వేల జనాన్ని తట్టుకోగలమా అని. చిట్ట చివరకు ఆయన శరీరం వదిలిపెట్టేశారు. సరస్వతీ కటాక్షం అంటే అలా ఉంటుంది. ఆయనకి గుండెపోటు వచ్చి కొడుకు కారు ఎక్కిస్తుంటే ఆయన్ని చూడడానికి ఎవరో వచ్చారు. పూర్వభాషీచ రాఘవ, రామాయణం చెప్పి 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 చిట్ట చివరకు ఆయన రాముడి స్థితిని పొందారు. వచ్చిన వారందరినీ ఆయనే ముందు పలకరించేవారు. అప్పుడు కూడా గుండెపోటుతో కూడా పలకరించి కారెక్కారు. ఆయన చనిపోతే ఆయన అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొడుకు కర్రలు తెప్పించాడు. ఆయన శిష్యులు అంటే ఆయన ఎందు అభిమానం ఉన్న వాళ్లతో నిండిపోయే సందులు. వాళ్ళు అన్నారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదు, మేమందరం తలో గంధపు చెక్క తీసుకొస్తాం, గంధపు చెక్కల్లో ఆయనకి దహన సంస్కారం చేయండి అన్నారు. ఆయన శరీరం వదిలిపెట్టిన రోజున నాకు తెలిసి కొన్ని వందల కుటుంబాలు అన్నం వండుకోలేదు. అంతటి మహానుభావుడు వెళ్ళిపోయాడని. ఇవాళ రోజుల్లో ఇంటి యజమాని వెళ్ళిపోతే అన్నం వండుకోవడం మానేస్తారని నమ్మకం లేదు, కానీ ఆ సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే ఒక రోజు రోజంతా ఎన్నో కుటుంబాలు అన్నం తినలా. అలా తినని వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఆయన ఎవరో కాదు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని ఒకప్పుడు రామాయణ ప్రవచనం చేస్తుండేవారు, విశాఖపట్టణంలో ఉండేవారు. ఎవరో నన్ను పలకరించి ఇవాళ ఆ విషయం ప్రస్తావనకి తెచ్చారు వారి గురించి. పొద్దున్న బాలాజీ మందిరానికి వెళ్ళినప్పుడు బాలాజీ మందిరంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి గురించి స్మరించారు. సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వ్యక్తి అందం చెదిరిపోదు, ఇన్నేళ్ళు రానివ్వండి, ఆయన్ని చూడాలని వస్తారు. ఆయన ఎంత అందగాడు చూడరు, ఆయన పాదముల మీద పడిపోతారు, ఆయన చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటారు, ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత అందగాడు అని ఎవ్వరు అడగరు. కలాం గారు చిట్ట చివర గుండెపోటు వస్తూ కూడా విద్యార్థులకి మంచి మాటలు చెప్పడం కన్నా నా జీవితానికి సార్థక్యం ఏమిటని చెప్తూ జారి పడిపోయారు. అటువంటి దేశభక్తులున్నాడే ఆయనది సౌందర్యం, అది చెదిరిపోయే అందం కాదు. వాళ్ళ చిత్రపటాలు పెట్టుకుంటారు ఇళ్లల్లో, అంతేకాని ప్రతివాడిది ఇన్ని కోటాను కోట్ల మంది పుట్టారు, ఇన్ని కోటాను కోట్ల మంది వెళ్ళిపోయారు. ఎవరి చిత్రపటాలు ఉన్నాయి గోడల మీద, ఎవరింట్లో ఎందుకుంటాయి, ఎవరి ఉంటాయి అంటే లోకంలో అందరి అందం కాలంలో చెదిరిపోయినా సరస్వతీ కటాక్షం ఉన్నవాడి అందం కాలంలో పెరిగిపోతుంది. ఆయన ఎంత ముసలివాడైపోనివ్వండి, ఎంత వృద్ధైపోనివ్వండి, ఆయన కాళ్ళు పట్టుకుంటారు, ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారు, అది చూసేటప్పటికి ఒక ఊరట. అందుకే సృష్టి నియమాన్ని సరస్వతీ కటాక్షం తిరగరాస్తుంది. అందం అందరికీ పోతుంది, సరస్వతీ కటాక్షం ఉన్నవాడి అందం ద్విగుణీకృతమవుతుంది. ఆయన చిత్రపటాలు కావాలని వెంపర్లాడతారు, తెస్తారు, పెట్టుకుంటారు, అది అంత ఊరటనిస్తుంది ఆయన్ని చూసేటప్పటికి. కాబట్టి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. లోకంలో లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది, ఉండవలసింది, నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు, కానీ లక్ష్మీ కటాక్షం ఇప్పుడూ భయహేతువే. ఎందుకని అంటే నాకింత డబ్బుంది అని కానీ
నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయని కానీ, నాకు ఇన్ని కర్మాగారాలు ఉన్నాయని కానీ, నాకింత ఐశ్వర్యం ఉందని కానీ ఉన్నవాడు చెప్పలేడు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు నాకు లేదు అంటాడు. ఏమండి మీకేమి బ్రహ్మాండమైన ఆస్తి ఉంది అని అనుకోండి, అబ్బే ఏముందండి ఏదో పెద్దవాళ్ళ గౌరవానికి అలా అంటున్నావు అంటాడు. లోకంలో చిత్రం ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఉంది అంటే ఒప్పుకోరు, సరస్వతి కటాక్షం లేదు అంటే ఒప్పుకోరు. మీకేం తెలియదండి అన్నాం అనుకోండి, నాకు తెలియకపోయి మీకే తెలియదు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. అదో విచిత్రం. అందుకే లక్ష్మీ కటాక్షం ఏం చేస్తుంది అంటే ఎంత ఉన్నదో అంత కనురాపునకు కారణమవుతుంది. లోకంలో అందరికీ సర్వసాధారణంగా అటువంటి వారి పట్ల అసూయ ద్వేషాలు ఉంటాయి వారికి ఏమండి అని కొంచెం కఠినమైన మాటలు కూడా మాట్లాడతారు. పాపం ఆయన ధార్మికంగా సంపాదించిందే ఉండొచ్చు, ఆయనకేమండి తెగ బలిసి ఉన్నాడు అనేస్తారు చటుక్కుని. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనుకోండి, దానికి ఒక గొప్పతనం ఉంది. లక్ష్మీ కటాక్షం తెలిసిపోతుంది, ఇంత డబ్బున్నవాడు అని తెలుస్తుంది, కనురాపుంటుంది. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి ఎవ్వరికీ తెలియదు. ఎంత సరస్వతీ కటాక్షం ఉండనివ్వండి, లక్ష్మీ కటాక్షానికి ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులు సరస్వతీ కటాక్షానికి లేవు. న చోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి వ్యయేకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. బయట లక్ష్మీ కటాక్షం ఉండి నా దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, అది దొంగలు ఎత్తుకుపోతారు. ఇంత డబ్బుందా ఈ దగ్గరని ఎప్పుడు కన్నవేద్దామా అని చూస్తారు, దొంగలు పట్టుకుపోతారు. సరస్వతీ కటాక్షాన్ని ఎవడు ఎత్తుకుపోతాడు? ఆయన ఒక్కడు చెట్టు కింద తల కింద చేయిబెట్టుకు పడుకున్నా ఆయన సరస్వతీ కటాక్షాన్ని ఎత్తుకుపోయేవాడు లోకంలో ఉండడు. న చోరహార్యం నచ రాజహార్యం. అకస్మాత్తుగా సరస్వతీ కటాక్షాలన్నీ రద్దు చేస్తున్నాం అండం ఎప్పటికీ కుదరదు. నోట్లు రద్దు చేయగలరేమో కానీ సరస్వతీ కటాక్షాన్ని ఎలా రద్దు చేస్తారు, ఎలా సాధ్యం? అది ఎవ్వరూ రద్దు చేయలేరు. రెండు, నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇంత పన్ను వేస్తున్నావు అంటారు. నీకు ఇన్ని వచ్చు కాబట్టి నీ దగ్గర నాలుగు శ్లోకాలు పన్ను వేస్తున్నావని ఎవడండవు. సరస్వతీ కటాక్షానికి రాజు పన్నులు వేయడం ఇటువంటివి ఏమి ఉండవు. నచ రాజహార్యం, రాజు తీసుకోలేడు. న భ్రాతుభాజ్యం, తోడపుట్టిన వాళ్ళు నీ దగ్గర ఇంత ఉంది కదా, ఇందులో నాకు ఇంత వస్తుంది, నాన్నగారి దగ్గర నుంచి నీకు ఇంత వచ్చింది అని వాట అడుగుతారు. లేకపోయినా నీ దగ్గర ఇంత ఉంది కదరా అన్నయ్య, నన్ను కూడా చూడరా అంటారు. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడితో కలిసి పుట్టిన వాళ్ళు కూడా మాకు వాటా వస్తుందని అడిగి తీసుకోవడం సాధ్యం కాదు. న భ్రాతుభాజ్యం నచ భారకారి. డబ్బు బాగా ఎక్కువయ్యే కొద్దీ బాబోయ్ ఎంత ఉంది, ఎలా రక్షించుకోవాలో, ఎలా రక్షించుకోవాలో, ఎలా రక్షించుకోవాలో, ఎవరి పేరు మీద పెట్టాలో, ఎలా దాచాలో, ఎన్ని బెంగలు, ఎంత అల్లరు, నిద్రపడుతుందా ఓ పట్టన. కానీ సరస్వతీ కటాక్షం ఉందనుకోండి దాని బరువు ఏం లేదు, మనిషి తేలికైపోతాడు. చందమామని చూస్తే హాయిగా పౌర్ణమి చంద్రుణ్ణి చూసి చిత్రనలీయంలోంచి నాలుగు పద్యాలు చెప్పుకొని మేడ మీద చాపే సోపడుకుంటాడు. చక్కటి గాలిసిందనుకోండి, వాయువు మీద మూడు శ్లోకాలు రామాయణంలోంచి చెప్పుకొని హాయిగా తల కింద చెయ్యెట్టుకుని నిద్రపోతాడు. ఏమీ లేదనుకోండి, హాయిగా ఏ భారతంలోంచో ధర్మం గురించి తిక్కనగారు చేసిన నాలుగు పద్యాలు చదువుకుని నిద్రపోతాడు. ఆయనకి ఎప్పుడూ మనసులో సంతోషమే. కారణం ఏమిటంటే ఊటబావి, లోపల నుంచి ఏవో మంచి విషయాలు జ్ఞాపకానికి వస్తుంటాయి, అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు, తనలో తానే తేలిపోతూ ఉంటాడు. లక్ష్మీ కటాక్షం బరువు నొక్కేస్తూ ఉంటుంది, బాబోయ్ ఏమైపోతుందో, ఏమైపోతుందో, ఏమైపోతుందో. వ్యయేకృతే వర్ధతయేవ నిత్యం. లక్ష్మీ కటాక్షం ఖర్చు పెడితే తగ్గిపోతుంది, 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తే 90 అవలా. సరస్వతీ కటాక్షం ఎంత చెప్పినా పెరుగుతుంది తప్ప తరిగిపోవడం ఉండదు. 2 రోజులు భోపాల్ వెళ్ళి సరస్వతీ కటాక్షం గురించి చెప్పానండి అంటే అయ్యో మీకు తగ్గిపోలేదా అని ఎవరు అనరు. ఇంకా పెరుగుతుంది కానీ జ్ఞాపకానికి వచ్చి తగ్గిపోయేది ఏమి ఉండదు. దానివల్ల వ్యయకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అందుకే సృష్టిలో సర్వసాధారణంగా ఉండే నియమాలన్నీ సరస్వతీ కటాక్షంలో వేరుగా అన్వయమవుతాయి. తగ్గిపోవడాలు అవి ఏమీ ఉండవు సరస్వతీ కటాక్షంలో. అది నిజానికి మనశ్శాంతి హేతు,
అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మియా విధిహరి సపత్నో విహరతే రతీహ పతివ్రత్యం శిథిలయతి రమ్యే నవపుష చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. సరస్వత్యా లక్ష్మియా విధిహరి సపత్నో విహరతే. మనిషికి ఉండవలసిన మొట్టమొదటి విషయంలో సరస్వతీ కటాక్షాన్ని చెప్పారు. ఎందుకని అంటే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతువు, పతనహేతువు. సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి ఎంత భయం ఉంటుందో. ఎందుకని అంటే వేలిముద్ర వేస్తాడు కానీ వ్రాసిన వాడు ఏం రాశాడు, మనకి చెప్పిందే వ్రాశాడా, నిజమేనా, ఉన్న ఆస్తి ఉందా, అది నిజంగా మనం చెప్పిన చోట ఉంచాడా. ఆయనకి కొడుకు పుట్టాడు అనుకోండి, ఆయన వ్యాపారంలో పెట్టాడు, ఒరేయ్ చదువు లేక చాలా బెంగ పెట్టుకున్నానరా, వ్యాపారం చేశాను కానీ నీకు తెలియదు, నిద్ర పట్టేది కాదు, అన్నం సహించేది కాదు, నువ్వు బాగా చదువుకో అని ముందు కొడుకుని చదివిస్తాడు. సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ధైర్యం, తను చూసుకోగలడు విషయాలని, తను పెట్టిన సంతకం ఎందుకు పెట్టాడో తెలుసు. రెండు, సరస్వతీ కటాక్షం లేదనుకోండి దేనికి దానం చేయాలో తెలియదు. అపాత్ర దానం చేస్తే అది ఆత్మని పాడు చేస్తుంది. పాత్రత నిరిగి దానం చేయాలి. పాత్రత నిరగడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే అది పతనహేతువు కాదు, దాన్ని జాగ్రత్తగా శాస్త్రీయంగా ఖర్చు పెడతాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఏది చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా శాస్త్రం ప్రమాణం, ఆ శాస్త్రం తెలియడం అంటే సరస్వతీ కటాక్షం. అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. కామాక్షి లలితా త్రిపుర సుందరి కూర్చునుంటే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే కుడి చేతి వైపు ఉన్నవారు ఎడం చేతి వైపు ఉన్నవారికన్నా ఎక్కువ అని గుర్తు. ఎక్కువ అంటే నా ఉద్దేశం లక్ష్మీదేవి తక్కువ అని కాదు నేను చెప్పేది, మన వైపుకి అన్వయం చేసుకునేటప్పుడు. ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంది అంటే నీకు సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం కలిగితే అంత సంతోషంగా ఉండలేవు. కానీ సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ సంతోషహేతు. అందుకే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. నామాలు కానీ స్తోత్రాలు కానీ అలా రావడానికి కారణం సరస్వతీ కటాక్షం యొక్క గొప్పతనాన్ని లోకానికి చెప్పడం. అందుకే ఆ ధనం సరస్వతీ కటాక్షం వల్ల కలిగేటటువంటి ప్రజ్ఞ, దాని వలన కలిగేటటువంటి అనుగ్రహం మిగిలినటువంటి ఐశ్వర్యాల్లాగా లుప్తమయ్యేది తగ్గిపోయేది కాదు, అది ఇంకా 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 ఎక్కువ అవుతుంది. సరికదా, మీకు ఎన్ని ఉండనివ్వండి భయం అన్నది మాత్రం జీవితాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు వెంటాడుతుంది అంటే రెండే కారణాలు, యోగము క్షేమము, ఈ రెండు కారణాలకే భయం ఉంటుంది. యోగం, నాకు రావలసింది వస్తుందా, నేను ఒక్కడను, ఒక్కడిగా ఉండిపోకూడదు, నాకు ఒక మంచి ధర్మపత్ని కావాలి, దొరుకుతుందా, దొరికింది, నాకు కొడుకు పుడతాడా, పుట్టాడు, నాకు కూతురు పుడుతుందా, కన్యాదానం చేస్తానా, పుట్టింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, నా వంశం చూస్తానా, నాకు మనవడు పుడతాడా, పుట్టాడు, వాడికి ఉపనయనం అవడం చూస్తానా, ఉపనయనం అయ్యే వరకు ఉంటానా, ఉండి వాడికి అసలు ఆ గాయత్రి ప్రాశస్త్యం అవి వాడిని కూర్చోపెట్టుకుని పోతనగారి గురించి, వాల్మీకి గురించి, వ్యాసుడి గురించి నేను చెప్పుకుంటానా. యోగక్షేమాల విషయంలో మనిషికి భయం ఉంటుంది, చింత మరింత ప్రమాదకరం. ఒక వయసు అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుందేమోనని బెంగ, అనారోగ్యం వచ్చి ఊపిరి అందట్లేదు అనుకోండి ఆఖరి నిమిషం వరకు బెంగే, పడిపోతోంది 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 శరీరం పడిపోతోందని బెంగ, ఆ భయంతో వదులుతాడు.